నమస్కారం కర్నూలు మెట్రో న్యూస్ కు స్వాగతం. ఈనాటి వివరాలు. జిల్లాలోని ఓరకల్లు విమానాశ్రయంకు సంబంధించిన అన్ని పనులను అక్టోబర్ 2వ వారంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ ఆదేశించారు. ఈ మేరకు విమానాశ్రయంలో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ అభివృద్ధి పెండింగ్ పనులను పూర్తి చేయటంపై ఎయిర్పోర్ట్ లాంజ్లో ఎయిర్పోర్ట్ అధికారులు వివిధ శాఖల జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ సమీక్ష చేశారు. ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ పెండింగ్ పనులను అక్టోబర్ 2వ వారంలోపు యుద్ధ ప్రాతిపదికన రాత్రింబవళ్లు పని చేయించి పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ వీరపాండ్యన్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం టాప్ ప్రయారిటీతో కర్నూలు ఎయిర్పోర్ట్ పెండింగ్ పనులను పూర్తి చేయడానికి నిధుల కొరత లేకుండా ఆదేశాలు ఇచ్చిందని కలెక్టర్ వీరపాండ్యన్ చెప్పారు. ఎయిర్పోర్ట్ పెండింగ్ పనులను సకాలంలో గడువులోగా పూర్తి చేయటంపై అలసత్వం ప్రదర్శిస్తున్న ఎయిర్పోర్ట్ ఇంజనీరింగ్ అధికారులపై జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్పోర్ట్ అధికారులు జిల్లా అధికారులు సమన్వయం చేసుకుని పెండింగ్ పనులను రోజు 3 షిఫ్ట్లలో అక్టోబర్ 2వ వారంలోపు పూర్తి చేయాలని, ఇక నుండి పెండింగ్ పనులపై ప్రతిరోజు సమీక్ష చేస్తానని తెలిపారు. సమీక్షా సమావేశంలో ఎయిర్పోర్ట్ డైరెక్టర్ కైలాష్ మండల్, డిఆర్ఓ పుల్లయ్య, ట్రైనీ ఐపీఎస్ కొమ్మె ప్రతాప్, శివకుమార్, డిఆర్డిఏపీడీ శ్రీనివాసులు, డిఎఫ్ఓ శ్రీనివాసరెడ్డి, వివిధ శాఖల ఇంజనీరింగ్ ఎస్ఈలు, జిల్లా అధికారులు, ఎయిర్పోర్ట్ అధికారులు పాల్గొన్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ ఆదేశించారు. జిల్లాలోని వార్డు సచివాలయాలు, ఆర్బీకే కేంద్రంతో పాటు పాఠశాలలను ఆయన పరిశీలించారు. కల్లూరు మండలంలోని వార్డు నెంబర్ 26, న్యూ కృష్ణానగర్లో ఉన్న వార్డు సచివాలయం 66, తారక రామ్నగర్ వార్డు సచివాలయం 67, వెల్దుర్తి మండలం మదర్పురం గ్రామం సచివాలయం, రైతు భరోసా కేంద్రంను జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్, ట్రైనీ ఐపీఎస్ కొమ్మి ప్రతాప్, శివకిషోర్తో కలిసి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల హాజరు పట్టిక తనిఖీ చేసి ఉద్యోగులంతా విధులకు సక్రమంగా హాజరవుతున్నారా లేదా పరిశీలించారు. సచివాలయం పరిధిలో ఇప్పటి వరకు ఎన్ని అర్జీలు వచ్చాయి, ఎన్ని సమస్యలు పరిష్కరించారు, ఎన్ని సేవలను అందించారు వంటి వివరాలను సచివాలయ ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్ నవశకంలో భాగంగా రైస్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ ఎంతవరకు జరిగింది, ఎంత పెండింగ్లో ఉంది, ఈకేవైసీ పూర్తయిందా వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా సచివాలయ ఉద్యోగుల మూవ్మెంట్ రిజిస్టర్ను పరిశీలించారు. సంక్షేమ పథకాల జాబితా, సచివాలయంలో అందించే సేవలు, జగనన్న సంక్షేమ పథకాల క్యాలెండర్తో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల అర్హుల జాబితా లిస్టును పరిశీలించారు. సచివాలయ సర్వీసుల నిర్వహణ, ప్రభుత్వ పథకాల డిస్ప్లే బోర్డు, స్పందనాలు, ప్రజల నుండి వచ్చే దరఖాస్తుల పరిష్కారం గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ఇంజనీర్ అసిస్టెంట్లు పాఠశాలలో జరుగుతున్న నాడు నేడు పనులను పరిశీలించి పనుల్లో నాణ్యత ఉండేలా చూడాలని అన్నారు. రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయం, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ భవన నిర్మాణ పనులను రేపటి ఉదయం నుండి వెంటనే చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ జేఈకి జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కోవిడ్-19 లాక్డౌన్ అనంతరం సుదీర్ఘ విరామం తరువాత జిల్లాలోని పాఠశాలలు ఎట్టకేలకు తెరుచుకున్నాయి. పాఠశాలల వద్ద ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలు అమలు జరిగేలా పాఠశాలల యాజమాన్యాలు చర్యలు తీసుకున్నాయి. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ లాక్డౌన్ అనంతరం సుదీర్ఘకాలం తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని పాఠశాలలను ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఎట్టకేలకు ఈరోజు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 9, 10 తరగతులతో పాటు ఇంటర్మీడియట్ కళాశాలలు ఈరోజు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ ప్రారంభం నేపథ్యంలో పాఠశాలలను కట్టుదిట్టమైన నియమ నిబంధనల మధ్య ప్రారంభించారు. ఇందులో భాగంగా నగరంలోని ఎన్ఆర్పేటలో ఉన్న భాష్యం పాఠశాలలో తరగతులు ఈరోజు ప్రారంభమయ్యాయి. పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతి గదులలో ప్రవేశించారు. పాఠశాలలోకి ప్రవేశించే ముందే విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా లైన్లను ఏర్పాటు చేశారు. అలాగే పాఠశాలలో ప్రవేశించే ముందే విద్యార్థుల చేతులను శానిటైజర్ చేసి వారి టెంపరేచర్ను తనిఖీ చేసిన అనంతరం వాటిని రిజిస్టర్లో రాసి విద్యార్థులను తరగతి గదిలోకి అనుమతించారు. అలాగే తరగతి గదులను కూడా శానిటైజ్ చేసినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ సందర్భంగా భాష్యం పాఠశాల ప్రిన్సిపల్ శ్రావణ్ మాట్లాడుతూ,
ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ కోవిడ్ నిబంధనల నేపథ్యంలో తమ పాఠశాలను ప్రారంభించామని అన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా చేతులను శానిటైజ్ చేసుకోవడంతో పాటు మాస్కులు ధరించడం, ఫేస్ షీల్డ్లను ధరించడాన్ని తప్పనిసరిగా చేశామని అన్నారు. అలాగే విద్యార్థులకు ఉన్న ఆరోగ్య సమస్యలను కూడా తాము రిజిస్టర్లో రాసి జాగ్రత్తలు పాటిస్తున్నామని ఆయన వివరించారు. విద్యార్థులతో బయటికి వెళ్లి మాట్లాడుతున్నామని, ఏదైనా అనారోగ్య లక్షణాలు ఉంటే వెంటనే వారిని తిరిగి ఇంటికి పంపుతున్నామని ఆయన వివరించారు. పాఠశాలకు వచ్చే విద్యార్థులకు తప్పనిసరిగా కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. నైన్త్ టెన్త్ క్లాస్ పిల్లలకి స్కూల్ రీఓపెన్ చేశాము. సో ఈ ఇక్కడ ఏంటంటే మేము పెట్టుకున్న స్కూల్స్ కూడా హాఫ్ డే టైమింగ్ అండి. సో మేము చెప్పేది ఏంటంటే పిల్లలకి గవర్నమెంట్ చెప్పిన ప్రకారంగా వాళ్ళకున్న డౌట్ క్లారిఫికేషన్ చెప్పుకుంటూ ఇంతకుముందు ఏదైతే తరగతి గదుల నుంచి వాళ్ళు ప్రమోట్ అయ్యొచ్చారో వాటికి సంబంధించిన మళ్ళీ ఒకసారి బేసిక్స్ టెస్ట్ చేసుకుంటూ రెండు మూడు రోజుల తర్వాత గవర్నమెంట్ చెప్పిన ప్రకారంగా వర్క్షీట్లు కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించి మేము వచ్చే పిల్లలందరూ కూడా చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్క పిల్లడు స్కూల్కి వచ్చేటప్పుడు మాస్కు, ఫేస్ షీల్డు, శానిటైజర్ అని కంపల్సరీ అని చెప్పామండి. అలానే స్కూల్లో కూడా మేము కూడా అలానే పిల్లలు కూర్చునే లోపే క్లీనింగ్ హైపోతోటి ప్రతి క్లాసు ప్రతి బెంచ్ కూడా క్లీన్ చేయడం జరిగింది. అలానే వాష్రూమ్ దగ్గర కూడా శానిటైజర్ పెట్టడం జరిగింది. పిల్లలు వచ్చేటప్పుడు వాళ్ళని హ్యాండ్ శానిటైజ్ చేయించి టెంపరేచర్ చెక్ చేయించుకొని టెంపరేచర్ కూడా నోట్ డౌన్ చేసుకున్న తర్వాతనే క్లాస్ రూమ్ పంపించడం జరుగుతుంది. అలానే పిల్లలకి ఇంతకుముందు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా నోట్ డౌన్ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలతోటి ముందే గేట్ దగ్గర ఒక రెండు నిమిషాలు ఇంటరాక్షన్ జరుగుతుంది పిల్లలతోటి, ఎందుకంటే ఎవరైనా పిల్లల అస్వస్థగా ఉన్నా కూడా వెంటనే వాళ్ళని ఇంటికి పంపించడం జరుగుతుంది. ఏదైతే గవర్నమెంట్ చెప్పిందో ఆ నియమ నిబంధనలు పాటిస్తూ స్కూల్ రీఓపెనింగ్ జరిగింది. జగన్నాథ గట్టుపై పేదలకు నిర్మించిన ఇందిరమ్మ గృహాలకు కనీస వసతులు కల్పించాలని బీజేపీ నాయకులు హరీష్ బాబు కోరారు. ఈ మేరకు బీజేపీ నాయకులు జగన్నాథ గట్టు ఇందిరమ్మ కాలనీని పరిశీలించారు. నగర శివార్లలోని జగన్నాథ గట్టుపై నిర్మించిన ఇందిరమ్మ కాలనీ బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు హరీష్ బాబు, రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు హరీష్ బాబు మాట్లాడుతూ, ఇల్లు లేని నిరుపేదల కోసం కాంగ్రెస్ హయాంలో మాజీ ప్రధాని ఇందిరమ్మ పేరిట గృహాలు మంజూరు చేశారని అన్నారు. అయితే అది నిర్మాణాలు పూర్తి కాకుండా మధ్యలోనే ఆగిపోయాయని అన్నారు. కొన్ని గృహాలు పూర్తి చేసినా మౌలిక సదుపాయాలు లేక ప్రజలు అక్కడ నివాసం ఉండలేకపోతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇందిరమ్మ గృహాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ విషయమై రాష్ట్ర మంత్రులు మరియు జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్తామని ఆయన అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరియు అధికారులు స్పందించి ఇందిరమ్మ గృహాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు కోరారు. గృహాల నిర్మాణం కోసం అవాళ ఆ రోజు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని చేయడం జరిగింది. ఇక్కడ లబ్ధిదారులను కూడా అలాట్ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఆ తర్వాత 14 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కావచ్చు, దాదాపు ఇంత జనాభాకు ఉన్న నిష్పత్తితో ఉన్నటువంటి ఈ యొక్క జగన్నాథ గట్టు ఇందిరమ్మ గృహాలను పట్టించుకోకపోవడం దారుణం. ఇప్పటికీ కూడా కేవలం 8 మంది మాత్రమే ఇక్కడ నివాసయోగ్యము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ అనేక రకాల కార్యక్రమాలు, చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. నేను ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, బహుశా ఇంత పెద్దది కాలనీ ఇవాళ ప్రభుత్వం అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తే, రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ సిస్టమ్ కావచ్చు, నీటి విషయం కావచ్చు, ఇవన్నిటికి సంబంధించి కూడా దాదాపుగా 1.5 సంవత్సర క్రితము 91 కోట్లతో ఒక ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, అనేక మంది పేదలు కర్నూలు నగరంలో వేలాది రూపాయలు బాడిగ కట్టుకొని వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు. దీనికి కారణం ఇక్కడ రహదారి వ్యవస్థ లేదు, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ లేదు. వీటిని అన్నింటిని కూడా ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పేదలకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. మేము త్వరలో
జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఆయనకు విజ్ఞప్తి చేయబోతున్నాం. ఈ యొక్క ఇందిరమ్మ గృహాలు ఎవరి పేరున భారతీయ జనతా పార్టీకి అభ్యంతరం లేదు. భారతీయ జనతా పార్టీ పేదల పక్షాన పోరాటం చేస్తుంది, పేదల పక్షాన ఉంటుంది. ఆనాటి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పేదలందరికీ ఇల్లు నిర్మించాలనేటువంటి లక్ష్యంతో సుమారు 315 ఎకరాల్లో 2615 కోట్లతో ఈ యొక్క నిర్మాణాన్ని చేపడడం జరిగింది. ఈ యొక్క నిర్మాణంలో 8411 ఇళ్లకు శంకుస్థాపన జరగడం జరిగింది. అయితే సుమారుగా 4000 ఇళ్లు పూర్తి కావడం జరిగింది. 1500 ఇళ్లు స్లాబ్ లెవెల్ తయారు కావడం జరిగింది. నియర్లీ మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ హౌసెస్ బేస్ లెవెల్లో పెండింగ్లో ఉన్నాయి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో పూర్తిగా గవర్నమెంట్ నెగ్లిజెంట్ చేస్తుంది. రాష్ట్రంలోని హిందువుల ఆరాధ్య దేవుళ్ళ ఆలయాల్లో అన్యమత ప్రచారం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆలయాల పవిత్రతను కాపాడాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు సోమశెట్టి వెంకటేశ్వర్లు కోరారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచ దేశాల్లోనే ముఖ్యంగా ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి అందరికీ దేవుడు మనకు వరాలు ఇచ్చే స్వామి. అటువంటి స్వామికే ఈరోజు ఈ ప్రభుత్వము వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టెంపుల్లో దర్శనాలు చేసుకునే భాగ్యం కూడా కరువు అయ్యే పరిస్థితి ఈ ప్రభుత్వం తెచ్చింది. ఇవాళ ఏదైతే అన్నమత ప్రచారము ఎక్కడ జరిగినా అదే దాడులు చేయడము, టెంపుల్స్ మీద దాడులు చేయడము, అదేవిధంగా రథాలు కాల్చడము, ఇవన్నీ జరుగుతూ ఉంటే దేశానికి ఏదో అరిష్టం వస్తుందని అర్థమవుతూ ఉంది. దేశ ప్రజలందరూ భయపడుతున్నారు. ఇవాళ కరోనా వ్యాధి వచ్చి ఒకవేళ ఒక పక్క అల్లాడిపోతూ ఉంటే దైవదర్శనానికి కూడా వద్దంటారు, దైవదర్శనానికి కూడా పరిమిటి పెడతారు. దైవదర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి పోవాలంటే వయసు తక్కువ ఉండాలా? వయసు 65 మించితే పోకూడదు, 65 లోపల అయితే పోవాలా? చిన్నపిల్లలు పోకూడదు. ఇటువంటి కారణాలు పెట్టి దైవ దర్శనానికి ఏ ఒక్కరు కూడా పర్మిట్ ఇచ్చి తీరాల్సిందే. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుడా మా కష్టం తీర్చండి, మాకు న్యాయం చేయండి, మీ దర్శనం చేసుకుంటే మాకు సుఖం జరుగుతుంది, అన్ని విధాల మేలు జరుగుతుందని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. దానికి కూడా ఇవాళ ఈ ప్రభుత్వం దూరం చేస్తూ ఉంది. తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లతో పాటు పితృలకు పిండ ప్రదానం చేసేందుకు వీలుగా అపకర్మల భవనంను పూర్తి చేయాలని బ్రాహ్మణ సేవా సమాఖ్య నాయకులు సముద్రాల హనుమంతరావు కోరారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలోని బ్రాహ్మణ సేవా సమాఖ్య కార్యాలయంలో ఆ సంఘం నాయకులు సముద్రాల హనుమంతరావు మీడియాతో మాట్లాడారు. నవంబర్ నుంచి ప్రారంభం కానున్న తుంగభద్ర పుష్కర ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయటం అభినందనీయమని అన్నారు. అలాగే పుష్కరాలలో పితృలకు పిండ ప్రదానాలు చేసేందుకు అవసరమైన అపర కర్మల భవన నిర్మాణాన్ని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అలాగే పుష్కరాలలో పురోహితులకు అర్చకులకు ఐడెంటిటీ కార్డ్స్ అందించాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుష్కరాల తుంగభద్ర పుష్కరాల గురించి ఏర్పాట్లకు చాలా ఇదిగా స్పీడ్గా ఫండ్స్ కష్టకాలంలో కూడా ఫండ్స్ను కరోనా కాలంలో ఫండ్స్ను ఏర్పాటు చేసి 13 ఘాట్లను ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులకు సూచించడము చాలా హర్షణీయతకము. అదేవిధంగా శుభ సూచకం కూడా ప్రతి ఒక్కరు కూడా పుష్కరాలు ఈ సంవత్సరం ఉండవేమో చాలా అనితో చాలా నిరుత్సాహపడి ప్రజలు ఇదిలో ఉన్నారు. అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు దీని మీద చొరవ తీసుకొని ఖచ్చితంగా పుష్కరాలు ఉండాలని చెప్పేసి అధికారులను ఆదేశించడం జరిగింది. కాబట్టి ఈ పుష్కరాల ఘాటు సందర్భంగా ఆ అపరకర్మల భవనంను పూర్తి చేసి మాకు బ్రాహ్మణులకు పిండ ప్రదానాలు చేసుకోవడానికి కానీ తర్వాత బ్రాహ్మణులనే కాదు ప్రతి ఒక్కరికి హిందువులకు బ్రాహ్మణులకు వైశ్యులకు రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి మా పితృలకు పిండ ప్రదానాలు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అది చిరస్థాయిగా నిలబడిపోతుందని కాబట్టి ప్రభుత్వం వారికి కానీ ఇప్పుడున్న వారికి కానీ కూడా మేము చేతులెత్తి నమస్కారం చేస్తున్నాము. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలలు పునః ప్రారంభించడంతో పాటు కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని విద్యా బోధనను చేయనున్నట్లు ఇందిరాగాంధీ మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్ హెచ్ఎం వెంకటేశ్వరరావు అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ నేపథ్యంలో గత 6 నెలలకు పైగా మూతపడిన విద్యాసంస్థలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుంచి 9-10 తరగతులకు సంబంధించిన ఉన్నత పాఠశాలలు ప్రారంభించారు. స్కూల్ ప్రారంభించడంతో విద్యార్థులు స్కూల్ బాట పట్టారు. స్కూల్ ప్రారంభించడంతో విద్యార్థులకు కోవిడ్-19 నిబంధనల నేపథ్యంలో విద్యా బోధన చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను యాజమాన్యాలు సిద్ధం చేసుకున్నాయి. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ప్రణాళికను రూపొందించుకున్నాయి. ఈ సందర్భంగా నగరంలోని ఏ క్యాంప్ ఇందిరాగాంధీ మెమోరియల్ మున్సిపల్ ఉన్నత పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 9-10 తరగతులకు సంబంధించి పాఠశాలలు ప్రారంభించడం జరిగిందని చెప్పారు. కోవిడ్-19 నియమ నిబంధనల మేరకు విద్యార్థులకు విద్యా బోధన చేయటం జరుగుతోందని చెప్పారు. అలాగే స్కూల్స్ కి వచ్చే విద్యార్థులచే తల్లిదండ్రులచే డిక్లరేషన్ ఫామ్ పూర్తి చేసి తీసుకోవటం జరుగుతుందని అన్నారు. సామాజిక దూరం పాటించడంతో పాటు విద్యార్థులకు అవసరమైన విద్యా బోధన చేస్తామని వారు తెలిపారు. ఈరోజు చాలా కాలం తర్వాత అంటే మార్చి 19 మూతబడినటువంటి పాఠశాలలు దాదాపుగా 100% ఉపాధ్యాయులతో పునః ప్రారంభించడం జరిగింది. విద్యా కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు మా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా 100% హాజరు కావడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఈరోజు అంతా కూడా ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్ గారు అంత కూర్చొని చర్చించిన తర్వాత ఒక ప్రణాళికను తయారు చేసుకొని వచ్చేటువంటి విద్యార్థుల యొక్క డౌట్స్ క్లారిఫికేషన్కు ఒక టైం టేబుల్ సెట్ చేయడం జరుగుతుంది. విద్యార్థులు ఆన్లైన్ క్లాసెస్కు అటెండ్ అవుతున్నారు కాబట్టి ఆ విద్యార్థులకు వచ్చేటువంటి ఏ సబ్జెక్టుకి సంబంధించినటువంటి డౌట్స్ అయినా సరే క్లారిఫై చేసుకోవడం కోసం వాళ్ళు పాఠశాలలో ఉపాధ్యాయులు అందుబాటులో ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రారంభించడం జరిగింది. కాబట్టి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క విల్లింగ్నెస్ తీసుకొని పాఠశాలకు హాజరు కావచ్చు. అయితే గుంపుగా కూర్చోబెట్టి తరగతి క్లాసెస్ గతంలో జరుగుతున్నట్టుగా జరగవు. ఆ విద్యార్థులకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా టీచర్స్ అందుబాటులో ఉండి వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అంటే మాస్క్ తర్వాత సోషల్ డిస్టెన్స్ శానిటైజర్ ఇవన్నీ కూడా గమనించుకుంటూ తగినంత దూరంలో ఉంచి వాళ్ళకు వచ్చినటువంటి సమస్యలు వాళ్ళ సబ్జెక్ట్ సంబంధించినటువంటి సమస్యలన్నిటి కూడా తీర్చి వాళ్ళను క్షేమంగా ఇంటికి పంపించేటువంటి బాధ్యత ఉపాధ్యాయులు మరియు ప్రధాన ఉపాధ్యాయుల పైన ఉంది. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.